నాని జెర్సీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో RX100 హీరో కార్తికేయ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టులో రానుంది. ఇక ఈ సినిమా తర్వాత నానిని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో ప్రముఖ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. అంతేకాదు, ఈ సినిమాలో నాని విలన్ గా చేస్తున్నాడు అంటూ వార్తలొస్తున్నాయి. ఆ వార్తల్లో ఎంత నిజం ఉందో నాని చెప్తే కానీ తెలియదు. ఇక ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుందని, అందుకే ఈ సినిమాకి టైటిల్ గా వ్యూహం అనే పేరు పెట్టారని వార్తలొచ్చాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టలేదట. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గత సినిమా పేర్లు అన్ని అచ్చ తెలుగు పదాలే. అష్టాచెమ్మ, అమితుమి, సమ్మోహనంలాగా ఈ సినిమాకి కూడా ఓ అచ్చ తెలుగు టైటిల్ నే దర్శకుడు ఇంద్రగంటి పెట్టినట్టు సినీ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. మరి ఆ టైటిల్ ఏంటో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే. టైటిల్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్స్ గా అదితిరావు హైదరి, నివేద థామస్ లను తీసుకున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాని కెరియర్ లో 25వ సినిమాగా ఈ సినిమా రాబోతుంది. 25వ సినిమా కనుక ప్రత్యేకంగా ఉంటుందా అని నానిని ఈ మధ్య అడగగా, 25వ సినిమా కదా, ఖచ్చితంగా ప్రత్యేకంగానే ఉంటుంది అని అన్నాడు నాని. ఈ సినిమాని కూడా ఇదే ఏడాది విడుదల చేయాలని భావిస్తున్నాడట నాని.